सही है कमरा। బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఆర్ఎస్ మెట్టుగూడ అలాగే యూసఫ్ గూడ నుంచి గెలుపుని నమోదు చేసుకుంది. తొలి గెలుపు యూసఫ్ గూడ నుంచి నమోదు చేసుకోగా మెట్టిగూడ నుంచి రెండోసారి గెలుపొందింది. అయితే ఇక మజ్లిస్ పార్టీ మెహదీపట్నం నుంచి గెలుపొందినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి జిహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కౌంటింగ్ లో మొదట పోస్టల్ బ్యాలెట్ ప్రకారం చూసుకున్నట్టయితే బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ హవా నడిచింది. ఇప్పుడు ఈ ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్టయితే మెట్టిగూడ నుంచి టీఆర్ఎస్, అలాగే యూసఫ్ గూడ నుంచి కూడా టీఆర్ఎస్ గెలుపొందింది. అలాగే మజ్లిస్ పార్టీ మెహదీపట్నం నుంచి గెలుపు తన ఖాతాలో వేసుకుంది. అలాగే దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యేటట్టు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఆధిక్యంతో గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో తక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపొందే అవకాశాలు దాదాపుగా తెలుస్తున్నాయి. బీజేపీ కూడా గత ఎన్నికల్లో కన్నా ఈ ఎన్నికల్లో మెరుగ్గా స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక టీఆర్ఎస్ తన గెలుపుని ఖాతాలో వేసుకుంది. మెట్టిగూడ నుంచి అలాగే యూసఫ్ గూడ నుంచి గెలుపుని ఖాతాల్లో వేసుకుంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే